పాలమనేరు పోలీస్ స్టేషన్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు మత్తు పదార్థాలను వినియోగించరాదని డీఎస్పీ గంగయ్య ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గంగయ్య మాట్లాడుతూ, జిల్లా ఎస్పీ సెందల్ కుమార్ ఆదేశాల మేరకు దగ్గే సందర్భంగా మత్తు పదార్థాలను వినియోగించరాదని, దాని వలన యువత భవిష్యత్తు నాశనమవుతుందన్నారు. మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా వారి బంగారు భవిష్యత్తును, వారి కుటుంబాలను సమాజంలో ఉన్నతంగా ఉంచుకోవాలని తెలిపారు. వారు ఈ రకమైనటువంటి యాంటీ డ్రగ్స్, ఈ డ్రగ్స్ కు ఉపయోగించి మత్తు పదార్థాలు తీసుకుని తన జీవితాన్ని నాశనం చేసుకుని ఉండేటటువంటి జరగబోయేటటువంటి ఫ్యూచర్ కూడక వాళ్ళు దృష్టిలో ఉంచుకోకుండా ఆ రోజును నాశనం చేసుకుంటూ వాళ్ళు ఈ మత్తు పదార్థాల వలన జీవితాలను కోల్పోతున్నారు. ఈ మత్తు పదార్థాలు చెప్పించవద్దు. మత్తు పదార్థాలు చెప్పించే దాని వలన మనలో ఉన్నటువంటి ఈ మన పిల్లలు కానీ, మన భార్య వాళ్ళు కానీ మనం తాగి ఎక్కడ రోడ్ల మీద పడిపోతే వాళ్ళు వచ్చే తీసిపోయే స్థితికి ఎవరు దిగజారద్దని, ఇవన్నీ కూడక ప్రజలకు తెలియజేస్తూ ప్రజలు మత్తు పదార్థాలను చేపించుకోకుండా మంచి బాటలో తన విద్యార్థులను నడిపించుకుంటూ, తన కుమారులను పిల్లలను నడిపించుకుంటూ పై స్థాయికి ఎదగాలని ఆశిస్తూ